హలో ఫ్రెండ్స్, వ్యాపార్ లెర్నింగ్ హబ్ కు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మల్టీ యూజర్ సింక్ అనబడే ఒక చాలా ముఖ్యమైన ఫీచర్ గురించి మాట్లాడుదాం. దీని సహాయంతో మీరు మల్టిపుల్ డివైజెస్ తో లేదా మల్టిపుల్ యూజర్స్ తో డేటా సింక్రనైజ్ చేయవచ్చు మరియు ఎక్కడి నుండి అయినా బిజినెస్ మేనేజ్ చేయవచ్చు. కావున ఆలస్యం లేకుండా మనం మీరు దానిని ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. కావున దీనికోసం వ్యాపార్ ఓపెన్ చేయండి. లెఫ్ట్ మెనుపై మీరు సింక్ ఆప్షన్ చూడవచ్చు, దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకవేళ మీరు సింక్ ను ఇంతకు ముందు నుండే ఉపయోగిస్తుంటే అప్పుడు మీరు ఇక్కడ అడ్మిన్ గా లాగిన్ అయిన డీటెయిల్స్ చూడవచ్చు. కానీ ఒకవేళ మీరు మొదటిసారిగా సింక్ ఉపయోగిస్తుంటే అప్పుడు మీరు అడ్మిన్ అకౌంట్ చేయాలనుకుంటున్న ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడి ఉపయోగించి మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ కంప్లీట్ కాగానే మీరు ఈ రకం స్క్రీన్ చూస్తారు. ఇక్కడ మీరు ఈ కంపెనీ కోసం ఆ సింక్ ఆన్ అవడం మీరు చూడవచ్చు. మీరు డేటా యొక్క అడ్మిన్ అవుతారు మరియు మీరు సింక్ సహాయంతో డేటాను ఉపయోగించగల ఇతర యూజర్స్ లేదా డివైజెస్ కు యాక్సెస్ ఇవ్వవచ్చు. దానికోసం ఎవరికి యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ యూజర్ ఇమెయిల్ లేదా ఫోన్ నంబరును రైట్ హ్యాండ్ వైపు మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తరువాత ఇన్వైట్ యూజర్ బటన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ నుండి ఒకవేళ మీరు డెస్క్ టాప్ యూజర్ కు యాక్సెస్ ఇవ్వాలనుకుంటే అప్పుడు యూజర్ యొక్క ఇమెయిల్ ఎంటర్ చేయాలని, ఆ ఐడిపై వారు టీమ్ వ్యాపార్ నుండి ఒక ఇమెయిల్ అందుకుంటారు. దాని నుండి వారు వ్యాపార్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ పై క్లిక్ చేయాల్సి ఉంటుందని మేము మీకు చెప్పాలనుకుంటున్నాము. మరియు ఒకవేళ మీరు ఫోన్ నంబర్ ద్వారా యూజర్ ను ఇన్వైట్ చేసి ఉంటే అప్పుడు వారు ఇన్వైట్ లింక్ తో SMS మరియు వాట్సాప్ మెసేజ్ పొందుతారు. అక్కడ నుండి వారు వ్యాపార్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాపార్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తరువాత వారు జాయిన్ ఏ కంపెనీ షేర్ విత్ యూ అనే ఒక ఆప్షన్ పొందుతారు. అక్కడ క్లిక్ చేసిన తరువాత వారు మీరు వారిని ఇన్వైట్ చేసిన డీటెయిల్స్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ పూర్తి కాగానే పైన వారు రెండు ఆప్షన్స్ పొందుతారు, కంపెనీస్ షేర్ విత్ మీ అండ్ మై కంపెనీస్. షేర్ విత్ మీ ఆప్షన్ లో వారు మీరు వారితో షేర్ చేసిన కంపెనీలను పొందుతారు. ఇప్పుడు కంపెనీలో జాయిన్ కావడం కోసం కంపెనీ నేమ్ ముందర జాయిన్ బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు యూజర్ ఈ కంపెనీని ఉపయోగించవచ్చు. కానీ ఒకవేళ యూజర్ వ్యాపార్ ను ఇంతకు ముందు నుండే ఉపయోగిస్తుంటే అప్పుడు వారు లెఫ్ట్ మెనులోని కంపెనీ సెక్షన్ కు వెళ్ళాలి మరియు చేంజ్ కంపెనీ పై క్లిక్ చేయాలి. మరియు ఒకవేళ మొబైల్ ద్వారా జాయిన్ అయితే వారు లెఫ్ట్ మెనుకి వెళ్లి చేంజ్ కంపెనీ పై క్లిక్ చేయాలి మరియు ఆపై మేనేజ్ కంపెనీస్ క్లిక్ చేయాలి. ఇక్కడ నుండి షేర్ విత్ మీ ఆప్షన్ లో వారు మీరు వారితో షేర్ చేసిన కంపెనీస్ చూస్తారు లేదా వారు లాగిన్ నో ఆప్షన్ పొందుతారు. లాగిన్ కంప్లీట్ చేయండి మరియు ఇప్పుడు కంపెనీ నేమ్ తరువాత ఉన్న జాయిన్ బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు యూజర్ ఈ కంపెనీని ఉపయోగించవచ్చు. యూజర్ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వెంటనే మీ డివైస్ యొక్క లెఫ్ట్ సెక్షన్ లో సింక్ ఆప్షన్ కు వెళ్ళండి మరియు డీటెయిల్స్ చూడడం కోసం పేజ్ రిఫ్రెష్ చేయండి. దీనిలో యూజర్ నేమ్, రోల్ ఏమిటి మరియు ఒకవేళ యూజర్ సింక్ ఉపయోగిస్తున్నారా లేక లేదా అనే స్టేటస్ కూడా ఉంటాయి. ఒకవేళ వారు ఉపయోగించకపోతే అప్పుడు మీరు జాయిన్ కు బదులుగా లెఫ్ట్ ను చూస్తారు. కావున ఇక్కడ మీరు ఎంత మంది యూజర్స్ కు డేటా యాక్సెస్ ఇచ్చారు మరియు ఏ యూజర్స్ కు ఇచ్చారు, ఆ యూజర్స్ అందరి యూజర్స్ డీటెయిల్స్ చూస్తారు మరియు సైడ్ లో మీరు పెండింగ్ ఇన్వైట్స్ లిస్ట్ కూడా పొందుతారు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా కారణం చేత మీరు ఎవరైనా యూజర్ యొక్క యాక్సెస్ తొలగించాలనుకుంటే అప్పుడు ఎవరైనా యూజర్ యొక్క యాక్సెస్ తొలగించడం కోసం యూజర్ ముందర ఉన్న డిలీట్ బటన్ ఉపయోగించాలి. ఇలా చేసిన తరువాత యూజర్స్ యాక్సెస్ పూర్తవుతుంది
మరియు వారు ఇలాంటి ఒక ఎర్రర్ చూస్తారు మరియు ఇప్పుడు వారు ఆ కంపెనీని యాక్సెస్ చేయలేరు. కావున మిత్రులారా, ఈనాటి వీడియోలో మీరు మల్టీయూజర్ సింక్ ఫీచర్ సులభంగా ఎలా ఉపయోగించవచ్చు మరియు మల్టిపుల్ యూజర్ కు యాక్సెస్ ఎలా ఇవ్వవచ్చు మరియు అన్ని డీటెయిల్స్ మీ వద్ద ఎలా ఉంచవచ్చో చెప్పడం జరిగింది. మీ డేటా యాక్సెస్ ఎవరెవరు కలిగి ఉన్నారో మీకు తెలియడం అతిపెద్ద ప్రయోజనం అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినదని మేము ఆశిస్తున్నాము. ఒకవేళ మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి మరియు మీ వ్యాపార మిత్రులతో దీనిని షేర్ చేయండి. ఒకవేళ మీరు వ్యాపార రిలేటెడ్ సమాచారం ఏదైనా కావాలనుకుంటే అప్పుడు మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా సంప్రదించు వివరాలు స్క్రీన్ పై ఉన్నవి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. వ్యాపార్ ఉపయోగిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు మరియు హ్యాపీ వ్యాపారి.